నిన్న 4వ తారీఖున బాల్సౌరి గారు జనసేన పార్టీలో చేరడం సందర్భంగా వైఎస్ఆర్సిపి నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, ముఖ్య సొంత మనిషి అయిన బాల్సౌరి గారే అతను ఆశయాలు కానీ అతను విభేదించి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నేను పార్టీలో చేరుతున్న సందర్భంగా మేమంతా కలిసి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కలిసి ఆయన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు కడతం జరిగింది. అట్లాగే మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సిపిలో నుంచి బయటికి ముఖ్య పేరు నాని గారి ముఖ్య అనుచరులైన మన కోసూరు నాంచరయ్య గారు కానీ మన వైఎస్ఆర్సిపి పుట్టక పుట్టిన కాంచి కానీ వైఎస్ఆర్సిపిని బతికించిన కాంచి ఉన్న వ్యక్తి మాదివాడ రాము గారు కానీ నేను రావడం ఈ పార్టీలో జనసేన పార్టీలో జనతో మాకు ఎంత ఆనందంగా ఉంది. ఆ ఆనందం పురస్కరించుకుని నిన్న మేము సంబరాలు చేసుకుని బ్యానర్లు కట్టుకుని బ్యానర్ సంబరాలు చేసుకుంటూ చక్కగా వెళ్ళి మా అధ్యక్షుడు వారి సమక్షంలో మేమంతా పార్టీలో చేరడం జరిగింది. ఆ ఆక్రోషతో పేరు నాని తనయుడు పేరుని కిట్టు ఇక రాబోయే కాలంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని ఇవాళకైనా సరే ఇప్పుడు ఇద్దరు వచ్చారు రేపొద్దున ఇంకా 10 ఇంకా జాయినింగ్లు ఉన్నాయని ఉన్న వార్తలు చూసి మమ్మల్ని భయపెడతాయి, నాయకులను భయపెడతాయి. అర్ధరాత్రి 11 నిన్న మా పార్టీ ఆఫీస్ కాడ కట్టిన బ్యానర్ రాత్రి 11:30 ఆఫీసు మా ఆఫీసులో త్వరపడి మాకున్న బ్యానర్లు తీసుకొచ్చి పెట్రోల్తో పోసి తగల పెడతా ఉంటే అటు వెళ్తున్న పోలీసులు బీట్ కానిస్టేబుల్స్ పోలీసులు వారు అక్కడ ఉన్నా సరే వాళ్ళ సమక్షంలో మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మా అధికారంలో ఉన్నాం అని కిట్టుకు డైరెక్ట్గా ఫోన్ చేసి లైవ్లో చూపిస్తూ పోలీసులు కూడా బెదిరించి దగ్గరుండి పెట్రోల్స్ కాలుస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఈ ప్రజలు ఏమైపోయే పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు. ఇవాళ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ ఇంకా మా అయితే 15 రోజులు తాత్కాలికం శాశ్వతం. రేపొద్దున ఇదే అధికారం వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇదే వ్యవస్థ మా చేతిలోకి వస్తే రేపొద్దున మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. కానీ నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రజలకి ఏదైనా చేద్దామని వచ్చాం కానీ చట్టం అడ్డు పెట్టుకుని బెదిరించి రాజకీయం చేసి కోట్లు దండుకుంటాకైతే మేము పార్టీలోకి రాలేదు. మాకున్న పరిస్థితులు బట్టి మాకున్న దాన్ని బట్టి మేము ఏదన్నా ప్రజలకి ఏదైనా సేవ చేయాలని దృక్పథంతో బయటకు వచ్చి ఉన్నా ఏదన్నా న్యాయం చేయాలని ఉన్న నలుగురికి న్యాయం చేద్దామని బయటకు వచ్చి మేము మా గళం విప్పి బయటికి వినిపిస్తూ ఉంటే మా గొంతుకు నొక్కుతాకి పేరుని కుటుంబం నుంచి కానీ పేరుని తనయుల గారు అందరూ కలిసి మమ్మల్ని అందరినీ చాలా హెరాస్ చేస్తున్నారు. రాత్రి అంత దౌర్భాగ్యం అంటే రాత్రి 12 చిల్లరకి పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి మా ఆఫీస్ చుట్టూరు తిరుగుతూ మొత్తం మా సీసీ కెమెరా రికార్డులు అయినా అన్నీ మేము పోలీసు వారికి ఇచ్చాం. పొద్దున కూడా కంప్లైంట్ ఇచ్చాం, పోలీసు వారు స్పందించారు. మా ఏంటంటే మా ఆఫీస్కి వచ్చి స్ట్రెస్ పాస్ పెస్తే పోలీసు వారు స్పందించి కోర్టుకి పెట్టి తీసుకుంటారు. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంత ఉంటాయో జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయం అనేది శాశ్వతం కాదు, ఎవరికి పదం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేర్నాని అనే వ్యక్తి ఇవాళ నీకు కనీసం రేపొద్దున ఎక్స్ఎంఎల్ అయిపోతే నువ్వు ఏం చేయాలో తెలియక ముందే డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు. నిన్న కావాలని బస్సు తోలుతున్నావు ఎందుకంటే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఏదైనా పోస్ట్ ఎక్స్ఎంఎల్ అయిపోతే రేపొద్దున నేను ఏదైనా ఉద్యోగం చేయాలని. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు పేర్నాని గారు, ఎందుకంటే మీతో తిరిగిన మాకు అనుభవం ఉంది కాబట్టి రేపొద్దున మీరు ఇబ్బంది పడతారని ఉంది. నాకు లారీలోనే మోటార్ ఫీల్డ్ ఉన్నది, లారీలోనే కావాలంటే మీరు మీ అబ్బాయి ఒక క్లీనర్ ఒక డ్రైవర్గా నా బండి మీద డ్రైవర్గా పోస్ట్ ఇస్తాను, ఇబ్బంది ఏమి లేదు, మీరేం కంగారు పడక్కర్లేదు మిమ్మల్ని. కానీ మీరేదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు అగౌరవంగా మిమ్మల్ని నేను చూడను. మీకు మా లారీలో డ్రైవర్ పోస్ట్ ఇచ్చి చాలా గౌరవంగా హుందస్థానంగా సాగేస్తానికి ఓనర్ స్థాయిలో చూస్తానని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ముందున్న ముసలి పండుగలు కాకపోతే మీ అందరికి ఒకటి చెప్తున్నాను, వైఎస్ఆర్సిపి అనుచరులు ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు వీళ్ళందరికీ ఒకటి చెప్తున్నా, నేను ఆ గుడ్డలోంచి వచ్చిన తానులోంచి వచ్చిన గుడ్డనే నేను కూడా. నేను ఆ పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఎంత చేశానో నాకు తెలుసు. నాలాంటి సఫర్ అయ్యి బయటకు వచ్చానంటే రేపొద్దున మీ పరిస్థితులు ఆలోచించుకోండి. ఎవరు నిలబడరు, మిమ్మల్ని తాగిచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించారు కేవలం మీ ముందు. అదే మీకేమైనా ఉంటే వాళ్ళ అబ్బాయి రావచ్చు కదా మీతో పాటు వీడియోలో.